ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సమీక్షిస్తున్నారు. నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం పెరటాల గ్రామం నందిగామ మండలం ముప్పాళ్ల గ్రామంలో ఎస్పీ పర్యటించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. ఈ నెల 8న జరిగే పోలింగ్కి పోలీస్ మరియు రెవెన్యూ సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు. జిల్లాలో 1092 లొకేషన్స్లో ఈ ఎంపీటీసీ డిప్యూటీ ఎలక్షన్ జరుగుతుంది. అందులో హైపర్ సెన్సిటివ్ లొకేషన్ మీద మనం దృష్టి పెట్టాము. ఓవరాల్గా హైపర్ సెన్సిటివ్ వచ్చేసి 109 లొకేషన్స్, సెన్సిటివ్ 181 లొకేషన్స్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా స్పెషల్గా మనం మినిమం ఎస్ఐ లెవెల్ ఆఫీసెస్ అక్కడ అన్ని చోట్ల ఉండేలాగా మనం వేర్ ప్లానింగ్. అట్లాగనే మన దగ్గర ఉన్న జిల్లా ఫోర్స్తో పాటు విజయవాడ సిటీ నుంచి కూడా ఫోర్స్ వస్తుంది. తర్వాత విలేజ్ సెక్రటరీ స్టాఫ్ అయిన మహిళా పోలీస్ అండ్ అదర్ సెక్రటరీ సిబ్బందిని కూడా మనం బందోబస్తు వాడుతున్నాం. నియర్లీ దాదాపు ఒక 5000 ఫోర్స్ ఈ ఎలక్షన్స్ మనం వాడుతున్నాం. దీంట్లో సూపర్వైజరీ ఆఫీసర్స్ వరకు వచ్చేటప్పటికి ఇద్దరు 2 అడిషనల్ ఎస్పీస్, అలాగనే 12 మంది డిఎస్పీస్ ఉన్నారు. దాదాపు 30 దాకా ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. గ్రామాల్లోని సమస్యాత్మక ప్రాంతాలను ఎప్పటికే గుర్తించి ప్రత్యేక నిఘా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఎస్ఐ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఇప్పటికే రౌడీ షీట్ ఉన్నవారితో పాటు అనుమానాస్పద వ్యక్తులను సమీప పోలీస్ స్టేషన్స్లో బైండ్ ఓవర్ చేశామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు కోరారు. ఓవరాల్గా ఇక్కడ సెన్సిటివిటీని మనం వాచ్ చేసుకోవడం జరుగుతుంది. సెన్సిటివ్ విలేజ్లో ప్రత్యేక నిఘా ఉంటుంది. తర్వాత ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళ బైండింగ్ ఓవర్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇంపార్టెంట్ ట్రబుల్ మాంగర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళపైన షాడో పార్టీస్ కూడా మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. తర్వాత ఈ మనకు ఈ లిక్కర్ ట్రాన్స్పోర్టేషను, మనీ ట్రాన్స్పోర్టేషను ఈ డిస్ట్రిబ్యూషన్ కొరకు వాడేదాని కొరకు అది రిస్ట్రిక్ట్ చేసేదాని కొరకు జిల్లాలో దాదాపు 65 చెక్ పోస్టులు రన్ అవుతున్నాయి. ఈ బార్డర్ చెక్ పోస్ట్తో పాటు కలుపుకుంటాం.